तारक मामा। अयो रामा। తర్వాత ఏమైంది? తర్వాత ఇంకేముంది తాతగారు, సోది అంకు స్టూడియోలోకి వచ్చేసారు. ఆహా, ఈ సోది పిల్లలకు తండ్రి అయ్యాడు కానీ పిల్ల చేష్టలు ఇంకా మానటం లేదే. డాడీ చాలా బాగా జరిగింది. మీకు తెలుసా డాడీ, సోది అంకుల్ ఆడిషన్ లోకి వచ్చేసారు. ఎందుకేంటండి వాళ్ళ అబ్బాయిని ప్రోత్సహించడానికి? సోదనియా చాలా మంచి తండ్రి, మీరు కూడా టప్పుని ప్రోత్సహించడానికి ఆడిషన్ కి వెళ్ళుంటే బాగుంటుందని నాకు అనిపించినది. కానీ ఆ రేట అస్సలు ఒప్పుకోలేదు కదా, లేకపోతే మనం కూడా వెళ్ళేవాళ్ళం. మనసు అంటే మార్గం ఉంటది అంటారు కదేటి. అంటే మావయ్య గారు, అదేంటంటే సోదనయ్య గోగి ఆడిషన్ చూసి ఎంత సంతోషపడ్డారంటే ఆయన గోగిని భుజాల మీద ఎక్కించేసుకొని మన కాంపౌండ్ లో నుంచి ఇంటి వరకు బల్లే బల్లే పాడుకుంటూ వెళ్ళిపోనారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను కూడా టప్పుని నా భుజాల మీద ఎక్కించుకుని బల్లే బల్లే చేయనా? ఎస్ డాడీ, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టప్పు ఏం బాగుంటుంది? నువ్వెక్కడా, ఆ గోగి ఎక్కడ? గోగి 6 కిలోలు ఉంటాడు, నువ్వేమో 36 కిలోలు ఉన్నావు. రే సుబికే, చిన్నప్పుడు నువ్వు 56 కిలోలు ఉండేవాడివి, అయినా నువ్వు మారం చేస్తున్నావని నిన్ను నా భుజాల మీద ఎత్తుకొని నిన్ను ఊరంతా తిప్పేవాడిని నేను. చిన్నప్పటి సంగతి వేరు, ఇప్పటి సంగతి వేరు కదా నాన్నగారు. మీరు నన్ను ఇప్పుడు ఎత్తుకోగలరా? ఎత్తుకోలేనా? మరి మనం ఇప్పటి సంగతి మాట్లాడుకుంటున్నా నాన్నగారు. ఎక్కుపక్షి, ఇప్పుడు నిన్ను ఎలా ఎత్తుకోగలను? ముందు నీ బరువు ఎంత ఉండేదో ఇప్పుడు నీ పొట్ట అంత బరువు ఉంటుంది. డాడీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పు వదిలేనన్నా, ఇప్పుడు వద్దు. ఈ ఎప్పడాలో జిలేబీ నిన్ను ఎత్తుకోలేడు. మావయ్య గారు, మీరు మందులు వేసేసుకోండి, నేను భోజనం వడ్డించేతాను. సోది ఉన్నాడే, సూపర్ సూపర్, చాలా బాగుంది. అరే అబ్దుల్, డాక్టర్ ఏనుగు గారికి ఇంకో సోడా ఇవ్వు. తారక్ గారు, 9 సోడాలు ఆల్రెడీ తాగేశాను. నేను ఊళ్ళో మా బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పాను, మా టప్పు సేనా చాలా త్వరగా టీవీలో రాబోతున్నారని. సరిగ్గా చెప్పారు. నాకు పిల్లల ఆడిషన్ చూసి చాలా సంతోషం కలిగింది. నాకు ఇప్పుడు బల్లె బల్లె ఆడాలనిపిస్తుంది. నువ్వు మరీ అంత ఎగరటం దోగటం ఆపై నీ గంటల వల్ల నాకు ప్రాబ్లం వచ్చేలా ఉంది. సుబ్బారావు, నేను గంతులు వేయడం వల్ల నీకు ప్రాబ్లం ఏమవుతుంది? అవును సుబ్బారావు, నీకేం ప్రాబ్లం అయింది? తారగారు చూడండి, రేట వద్దని చెప్పింది కదా, ఆయన రోషన్ పిల్లల ఆడిషన్ కు వెళ్ళిపోయాడు. అవునా? అయితే మా జయ చివాట్లు పెట్టింది నాకు చూడండి, సోది గారు చాలా మంచి తండ్రి. ఇక ఆడిషన్ అయ్యాక పిల్లలందరూ ఇంటికి వచ్చాక ఇతను గోగిని భుజాల మీద ఎత్తుకుని ఇలా బల్లె 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 చేశాడు. అయితే ఇంట్లో జయ టప్పు నాన్నగారు తనను కూడా భుజాల మీద ఎత్తుకుని నన్ను కూడా బల్లె 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 చేయమన్నారు. చూడండి, గోగి ఎక్కడ, టప్పు ఎక్కడ, మీరే చెప్పండి. టప్పుని ఎక్కించుకుని నేనెలా బల్లె 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 చేయనా? ఓ, ఇంత చిన్న విషయమా? సుబ్బారావు అప్పుడు నన్ను ఇంటికి పిలవాల్సింది, టప్పుని నా భుజాల మీద ఎక్కించుకొని బల్లె బల్లె చేసేవాడి. ఈ ఐడియా నా బుర్రలోకే రాలేదు. సరే సోది, నాకు ఒక ఆలోచన వచ్చింది. గోగిదీర్ జస్ట్ ఆడిషన్ అయింది కదా, ఆ మాత్రానికి చాలా సంతోషపడిపోయి తన భుజాల మీద ఎక్కించుకున్నా. అనుకోకుండా ఒకవేళ ఎవరైనా యాడ్ కోసం నిన్ను ఆడిషన్ కి రమ్మన్నారా అనుకో, అప్పుడు నిన్నెవరు ఎత్తుకుంటారు? నన్ను ఎవరన్నా ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా నేను ఒక్క జంపు చేసి డైరెక్టర్ భుజాల మీద ఎక్కి బల్లె 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 బల్లె, తర్వాత డైరెక్టర్ 4 భుజాల మీద వెళ్తారు. ఫ్రెండ్స్, ఒకవేళ నాకు కూడా యాడ్ లో పనిచేసే అవకాశం దొరికితే అప్పుడు నేను జిమ్ రిలేటెడ్ యాడ్ చేయడానికి ఇష్టపడతాను. ఓహో, డాక్టర్ ఏనుగు, మీరు జిమ్ యాడ్ ఏ విధంగా ఇవ్వగలరు? ఎందుకు ఇవ్వలేను? అవును డాక్టర్ ఏనుగు, జిమ్ యాడ్ ఎందుకు ఇవ్వలేరు? అవును, కానీ ఒక విషయం చెప్పండి డాక్టర్ ఏనుగు, కానీ బిఫోర్ జిమ్ కి మీరు మీ ఫోటో ఇవ్వగలరు, ఆఫ్టర్ జిమ్ కి ఎవరు ఫోటో ఇస్తారు చెప్పండి. అవును పాపారావు, ఆ రోజు నువ్వే పనికొస్తావు, ఎందుకంటే నీ మీసాలు తీసేసి నీ ఫోటోనే ఇస్తాను. గారు దయచేసి మీరు మరొకసారి ఇలా మాట్లాడకండి. సరే బెండగిరి, నువ్వు చెప్పు, ఒకవేళ యాడ్ లో పనిచేసే అవకాశం నీకు వస్తే ఏ యాడ్ లో వర్క్ చేయడానికి ఇష్టపడతావు?
తారగారు నాకు ఒకవేళ అవకాశం వస్తే షాంపూ యాడ్ అవ్వడానికి ఇష్టపడతాను. అది వాడితే జుట్టు ఊడిపోతుంది. జుట్టు పెరుగుతుంది. ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే అప్పుడు నేను. అయ్యర్ భాయ్, మీరున్నీ మిమ్మల్ని ఏ ఆటలోనూ ఎవరు తీసుకోరు. లేదు లేదు సుబ్బారావు, అలా ఏముండదు. ఆయన ఎందుకు చేయలేడు, చేస్తాడు అయ్యర్, చేస్తాడు. నువ్వు చెప్పు అయ్యర్, ఏ యాడ్ లో పనిచేస్తావు? ఒకవేళ నాకు యాడ్ లో పనిచేసే అవకాశం వస్తే నేను టూత్ పేస్ట్ యాడ్ లో పనిచేస్తాను. ఎందుకంటే నా పళ్ళు వైట్ కలర్ కంట వైట్ గా ఉంటాయి. తారగారు, మనవాడి జీవితంలో తెలుపు తప్ప మరో కలర్ కి ఛాన్స్ లేదు. అవునవును. అలాగే మన పాపారావు కూడా ఏదైనా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. పాపారావు, ఒకవేళ నీకేదైనా ఛాన్స్ వస్తే అప్పుడు నువ్వు ఏ యాడ్ లో వర్క్ చేయడానికి ఇష్టపడతావు చెప్పు. చెప్పు చెప్పు పాపారావు. ఒకవేళ ఛాన్స్ వస్తే ఎందుకు చేయను, గొడుగుల యాడ్ ఉంటుంది కదా. నా క్యాప్షన్ కూడా రెడీగా ఉంది. ఎండ్ అయినా వాన్ అయినా గొడుగు మాత్రం గ్యారంటీగా ఉండాలి. ప్రతి ఒక్కరు కొనండి పాపారావు గొడుగులే. టింగ్ టాంగ్. చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. ఓయ్ తారక్ గారు, మీరు నన్ను అడగలేదు, నేను యాడ్లో పనిచేస్తాను. అవునవును, అడగండి అడగండి. సరే సరే చెప్పు చెప్పు. అయితే వినండి అందరూ, నేనైతే మనం రోజు పార్టీ చేసుకునే క్యారమ్ యాడ్లో మాత్రమే నటిస్తాను. అందరూ క్యారమ్స్ ఎలా ఆడతారో మనోడు క్యారమ్స్ ఎలా ఆడతారు. సరే సుబ్బారావు, నువ్వేం చెప్పలేదండి, నువ్వే యాడ్ లో పనిచేస్తావు. అవును సుబ్బుబాయ్, నువ్వే యాడ్ లో పనిచేస్తావు. నేను అది నాది ఫిక్స్. చూడనువా. చూడను సుబ్బారావు. ఏ బెండగిరి, జిలేబీ అప్పడాలే. చూడను, నువ్వు తిన. సరే సరే తరగారు, మీరే యాడ్ లో చేస్తారు, మీరే యాడ్ లో చేస్తారని మీరు అందరిని అడిగారు, కానీ మీరు చెప్పలేదు మీరే యాడ్ లో చేస్తారు. చెప్పండి చెప్పండి. నిజానికి అవునవును తరగారు, చెప్పండి. చూడండి, ఒకవేళ నాకు అడ్వర్టైజ్మెంట్ లో పనిచేసే అవకాశం దొరికితే అప్పుడు పెన్ లేదు లేదు పెన్ లేదా కలం, ఇది అందరికి తెలుసు, రైటర్స్ ఎప్పుడు రాస్తూనే ఉంటారు. కానీ నేను పెయిన్ ని దూరం చేసేది అటువంటి యాడ్ చేయడానికి ఇష్టపడతాను. అంటే బాధల్ని దూరం చేసి నవ్వులు పంచే ఈటీవీ ప్లస్ యాడ్ చేస్తాను. ఎప్పుడు చూసినా ఈటీవీనే చూడండి. చాలా బాగుంది. అలాగే అసలు సంతోషం అందరితో ఉన్నప్పుడే వస్తుంది. మీరు నవ్వండి, అందరినీ నవ్వించండి. చాలా బాగా చెప్పారు. ఎవరికి ఐడియా చెప్తారు, ఎందుకు చెప్పరు, అతను రైటర్ కదా. పాపారావు, ఆ విషయం బానే ఉంది, కానీ పిల్లల ఆడిషన్ రిజల్ట్ త్వరగా వస్తే బాగుండు, నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. చూడు సోది, మరీ నువ్వు ఆశలు పెంచుకోకు. ఒకవేళ టప్పూసేన నిజంగా సెలెక్ట్ అయ్యారే అనుకుందాం, మధ్యలోనే షూటింగ్ క్యాన్సిల్ అయితే అప్పుడు మనమేం చేస్తాం? అయిపోయాడు. సోది,